తెలంగాణ తీసుకొచ్చేయండు మరి మనం ఏం చేయాలి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ని అవాయిడ్ చేయాలి మీరు ఇటువంటి మీరు ఒక వారంలో ఒక రోజు కూర్చొని నేర్చుకొని ఈ హైదరాబాద్ల పెద్ద పెద్ద స్కూళ్ళల్లో నేర్పిస్తానా ఉన్నారు ఇట్లా ఇట్లా కూడా తయారయ్యాచ్చు అర్థమైందా సో ఇవన్నీ చేసి మనం ఏం చేయాలి ఇప్పుడు మీ ఇంట్లో చేపత డబ్బాలు ఉంటాయి లేకుంటే ఇంకేమైనా డబ్బాలు ఉంటాయి చేపత డబ్బా నేను ఏం చేసినా ఒక పెన్ స్టాండ్ బాక్స్ చేసినా ఇట్లా పెట్టేసేసి వాట్ ఇస్ దీన్ని ఏమంటారు ఈ ప్రాసెస్ ను రీసైక్లింగ్ రీసైక్లింగ్ ప్రతిదాన్ని రీసైకిల్ చేయాలి దాంతో ఏమవుతుంది వి ఆర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్ ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నావు అట్లా రీసైకిల్ చేస్తే ఏమవుతుంది వి ఆర్ ఏం పేరు నీది నీ పేరు సూపర్ పేరు మహాలక్ష్మి చెప్పింది మరి మీరు ఎవ్వరు చెప్పలే పేపర్ పెన్నులు ఏం చేస్తున్నారు నాయన అంటే ఏం చేస్తారు మీరు అన్ని పెన్నులను తీసుకుపోయి ఒక బాక్సులు వేయాలి ఎందుకంటే మన ఇంట్లో వేస్తే పది పెన్నులే అవుతాయి తీసుకుపోయి ఇవ్వడానికి కూడా కష్టం సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు అందరికీ వేరే హైదరాబాద్లో చదువుకునే పిల్లలందరికంటే నా స్కూల్లో నా స్కూల్లో ఇదివరకు రెండు మూడు సార్లు తీసుకొచ్చారు పిల్లలకు కూడా నాలెడ్జ్ టాప్ మోస్ట్ నాలెడ్జ్ ఉండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పంపారు మీ ఫ్రెండ్స్కి చెప్పాలి డిగ్రీలకు పోయిన తర్వాత అరే నాయన మనం రీసైకిల్ చేయాలరా రీసైకిల్ చేయాలరా రీసైకిల్ చేయాలరా ఎందుకోసం సినిమా సార్ గురించి కేసీఆర్ గురించి మోడీ గురించా మనది మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి మన మదర్ ఎర్త్ని మనది మనమే మన వెదర్ని కాపాడుకోవాలి సరైన టైంలో వస్తూనే ఉంటాయి మరి ఇంకా మేము ఏం చేస్తున్నాం మేము చేసిన హ్యాండ్మేడ్ పేపర్తో ఇట్లా క్యారీ బ్యాగ్ చేస్తున్నాం ఇట్లా మామూలుగా వెడ్డింగ్ కార్డ్స్ కూడా మేము ఇక్కడనే తయారు చేసిన ఇవన్నీ అట్లనే ఇది ఇంకో ఇది రాజ్భవన్ బొమ్మ అర్థమైందా మన నరసింహన్ గారు రాజ్భవన్లో వచ్చి గవర్నర్గా ఉన్న రోజులు వారు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ మా దగ్గర తయారైంది గాంధీ హ్యాండ్మేడ్లో తయారైన క్యారీ బ్యాగులు వాడారు దాదాపు 6-7 ఇయర్స్ ఎందుకొరకు ఆయన దొరికాయి ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ వేస్ట్ ఇట్లా ఇట్లా రీసైకిల్ చేసినా వాటిని వాడాలి వీళ్ళని ఎంకరేజ్ చేయాలని కేటీఆర్ కూడా ఏం చెప్తుండు వారానికి ఒకసారైనా కాటన్ వేసుకోవాలంటుండు కేసీఆర్ కేటీఆర్ కొరక మరి అక్కడ ఉన్న వీవర్స్ వీవర్స్కి ఏమవుతుంది వాళ్ళకు సేల్స్ ఎక్కువైతాయి మరి మన బతుకమ్మ చీరలు ఇస్తానా ఉన్నారు ఎక్కడ తయారవుతున్నాయి అవి చదివినరా బతుకమ్మ చీరలు వస్తున్నాయా మీ చుట్టుపక్కల వాళ్ళకు మరి అవి ఎక్కడ తయారవుతున్నాయి తెలుసుకోవాలి కదా మనం సిరిసిల్లనా కేటీఆర్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే ఇప్పుడు మీ పెద్దపల్లి ఎమ్మెల్యే ఎవరు మనోహర్ రెడ్డి గారు మరి కేటీఆర్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితేనే మంత్రి కావస్తుంది అంతేనా మరి ఆయనే సిరిసిల్లకి వెళ్ళి సిరిసిల్లలో వాళ్ళు ఎవరైతే పద్మశాలీలు ఉన్నారో వాళ్ళ వృత్తి ఏంది వీవింగ్ చేయడం మరి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి మరి ఇటువంటి అందరికీ తెలంగాణలో ఉన్న లేడీస్ వాళ్ళకు ఒక బతుకమ్మకు గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరిస్తానే ఉన్నారు మరి అది కూడా ఎక్కడో కొనుకొచ్చి పాలిస్తుంది కొనుకొచ్చి ఇవ్వచ్చు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో అక్కడి ఇస్తానే ఉన్నారు అర్థమైందా దేనికని ఏమి ఉండాలి మల్టిపుల్ యూజ్ ఉండాలి అర్థమైందా మీరు ఎవరైతే మీ క్లాసులకి వెళ్ళి రాలేని పిల్లలకు పోయిన తర్వాత చెప్పండి ఇట్లా మనం రీసైకిల్ చేయాలి మీ మదర్ వాళ్ళకు కూడా చెప్పండి మీ టీచర్లకు చెప్పండి మీ అక్కలున్న తమ్ముళ్ళున్న వాళ్ళకి ఏం చెప్పాలి ప్లాస్టిక్ టెక్స్ట్ బుక్ కవర్స్ నోట్బుక్ కవర్స్ అవాయిడ్ ప్లాస్టిక్ కవర్స్ని మనం ఒకవేళ మనం ఇళ్ళల్లో మనం కొనుకొచ్చుకుంటే మనం తీసుకొచ్చుకుంటే ఏం చేయాలి వాటిని ఒక వేసేసి మళ్ళా భూమిలో పడద్దు భూమిలో మనం ఏం చేస్తున్నాం ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ పారేస్తాను ఉన్నాం పారేస్తే అవి ఏమవుతున్నాయి ఆవులు తిని ఆవులు చనిపోతున్నాయి సరే ఆవులు తక్కువైనాయి ఇప్పుడు ఎర్త్ పాడవుతుంది మన భూమిని మనమే పాడేసుకున్న వాళ్ళు అయితే మనం కూరగాయలకు పోతుంటే ఏం చెప్పాలి నా కొడుకు చిన్న కొడుకు ఉంటాడు నేను ఎటువైనా కానీ ఫస్ట్ ఒక క్యారీ బ్యాగ్ ఇళ్ళకెళ్ళి పట్టుకుపోదామని చెప్తారు మరి మీరు కూడా ఏం చేయాలి మీ మదర్ వాళ్ళకు